సీఎం ధర్మ పోరాట సభ ప్రొద్దుటూరులో గత 20 రోజులుగా చర్చలో ఉన్న అంశం. దసరాకు ముందు ఇక్కడ సభ జరపాలని పార్టీ నిర్ణయించింది. కొన్ని అనుకోని అవాంతరాల వల్ల 10 రోజుల పాటు సభను వాయిదా వేసుకుని చివరకు మంగళవారం భారీ జన సమీకరణతో నిర్వహించేందుకు రెడీ అయింది టీడీపీ. చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరుకు చేరుకుని ధర్మ పోరాట సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జిల్లాకు చంద్రబాబు రావడం కొత్తేమీ కాదు, కానీ ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం ఇక్కడ నుంచి ఒక స్పష్టమైన రాజకీయ ప్రకటన చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం సభకు లక్షలాదిగా జనం తరలిరావాలని, చంద్రబాబు కేంద్రంపై చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎంపీ సీఎం రమేష్లు ప్రొద్దుటూరు ధర్మ పోరాట సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని మోగిస్తామని చెప్పడంతో రేపటి సభలపై అనేక రాజకీయ ఆశలు అల్లుకుంటున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అహంకారపూరిత ధోరణితో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు పార్టీ నాయకులందరి మీద రకరకాల వివిధ వ్యవస్థలతో దాడులు చేయిస్తున్నారు. దీని మీద రాష్ట్రమంతటా ముఖ్యమంత్రి గారు తిరిగి ధర్మ పోరాట సభలు పెడుతున్నాం. ఈ సభల ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలా, ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలా, ప్రజలతో ఈ పోరాటం చేయాలని చెప్పి, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పి రేపు ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో జరిగే, పొద్దుటూరులో పట్టణంలో జరిగే బహిరంగ సభకు వస్తున్నారు. గొప్ప బహిరంగ సభ, 1.5 లక్ష జనం తక్కువ రాకుండా ఈ సభకు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేశాం. ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ ఉండవు. కడప జిల్లాలో జరిగే ఈ బహిరంగ సభ చరిత్రలో గతంలో ఎప్పుడూ అటువంటి రీతిలో జరపబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ బహిరంగ సభే చరిత్రగా మించిపోతుంది. ఈ పోరాటంలో తప్పకుండా మేము విజయం సాధిస్తాం. ముఖ్యమంత్రి గారికి ప్రజలు బాసటగా ఉన్నారు, ఆయన మీద విశ్వాసంతో ఉన్నారు, ఆయన మీద నమ్మకంతో ఉన్నారు. ఈ బహిరంగ సభ ద్వారా 2019 జరిగే ఎన్నికలకు శంఖారావాన్ని పూరిస్తున్నాం. రేపు జరగబోయే ఈ సభ ధర్మ పోరాట సభ, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, రాష్ట్ర విభజన సమయంలో ఏమైతే నాటిచ్చారో దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం నుంచి విడిపోయి బయటకు వచ్చి వారు చేసిన దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పడమే ఈ ధర్మ పోరాట సభ. కడప జిల్లాలో కన్ని విని ఎరగని రీతిలో ఈ సభ జరగబోతుంది. దీనికి జిల్లా నుంచి యావత్ కదిలి వస్తున్నారు. దాదాపు 150,000 పైజులకే ఇక్కడ రాబోతున్నారు. రేపు ప్రొద్దుటూరులో ఇంతటి భారీ సభ ఎప్పుడు చూసిండము, ఇంకా జరగబోదు కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన, ఈ కుట్ర కుతంత్రాలు చేసే వారిపైన చాలా వ్యతిరేకత ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేస్తుంటే వారితో కలిసి వైఎస్ఆర్ జగన్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా కుట్రలో పాలు పంచుకుంటున్నారో, ఒక చీకటి వ్యాపారం మాదిరి వారు వారితో కలిసి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారో చూశాము. సీఎం ధర్మ పోరాట సభకు ప్రొద్దుటూరు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో చంద్రబాబు ప్రొద్దుటూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో టీడీపీ శ్రేణులు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ధర్మ పోరాట దిశ కడప జిల్లాలో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల విశాఖలో జగన్పై కత్తితో దాడి జరగడం, ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ధర్మ పోరాట సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడంతో ఈ సభలో చంద్రబాబు ఏం మాట్లాడతారు,
ఏ ప్రకటన చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా గండికోటకు సంబంధించి 12 టీమ్స్ నీళ్లు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఒక పైలాన్ ఆవిష్కరించనున్న చంద్రబాబు. ధర్మపోరాట సభలో చంద్రబాబు ఒక విధానమైన ప్రకటన ఢిల్లీకి వచ్చిన ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత కేంద్రం వైఖరిని ఎండగడుతూ కొత్తగా కొన్ని ప్రశ్నలు కొత్త విషయాలు తెలియజెప్పేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మపోరాట సభ విజయవంతమవుతుందా, ఎంతమంది జనాన్ని తీసుకురాగలుగుతారు, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ శ్రేణులు ఏమాత్రం కదలొస్తారనేది రేపటిదాకా వేచి చూడాల్సిందే.